హరి ఓం హరి ఓం. మాతృదేవోభవ, భారత మాతృదేవోభవ. మన తల్లి భరతాంబ మతి శారదాంబ, మన తల్లి భరతాంబ మతి శారదాంబ, మన కామె జగదంబ మధుమత్కదంబ. మన తల్లి దేహము మధుర గేహము, మన ప్రేమ గేహమందు స్నేహము. మన భారతీయత మానవత్వయుత, మన జాతి ధేయుత మహనీయ కవిత. మన మహర్షుల బుద్ధి మహితాత్మసిద్ధి, మన చిత్తశుద్ధియే మన సంపదృద్ధి. మన తల్లి భరతాంబ మతి శారదాంబ, మన కామె జగదంబ మధుమత్కదంబ. భారతమాత ఫౌండేషన్ వారు భారతమాతకు మహాహారతి పేరు మీద నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశ్యం మనలో దేహం మీద ఉన్న అభిమానాన్ని దేశం మీద అభిమానంగా మార్చడం, దీని ప్రధానమైన ఉద్దేశం. దేహం మీద అభిమానం కలిగి ఉండమని ఏ వ్యక్తికి చెప్పక్కర్లేదు. ఎవరి దేహం మీద వారికి అభిమానం ఉంటుంది. అందుకే ఈ మధ్య సెల్ఫీలు బాగా ఎక్కువైనాయి. ఎవరి దేహం మీదే వారికి అభిమానం ఎక్కువ. ప్రాణం పోతున్నా సరే సెల్ఫీ తీసుకుంటాడు, ఇంకోటి ప్రాణం పోతున్నా సరే సెల్ఫీ తీస్తాడు, కానీ ప్రాణాన్ని కాపాడే ప్రయత్నం చేయడు. ఆ దేహాభిమానాన్ని దేశాభిమానంగా మార్చడం కోసం మన ప్రియతమ నాయకులు కిషన్ రెడ్డి గారు ఇక్కడ భారతమాతకు మహాహారతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఎంతోమంది ప్రముఖులు హాజరయ్యారు. ఇవాళ ప్రధానంగా యువతరం తెలుసుకోవలసిన విషయం, నేర్చుకోవలసిన విషయం, దేశాన్ని గురించి ఆలోచించాలి, దేహాన్ని గురించి ఆలోచించడం కంటే. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లేని పల్లెటూళ్ళలో కూడా 4 బ్యూటీ క్లినిక్లు ఉన్నాయి. ఇవాళ మన దేహాభిమానం అంత పెరిగిపోయింది బాగా. కాస్త ఇక్కడ ముడత రాగానే కంగారు, వెంట్రుకలు తెల్లబడగానే కంగారు. కానీ దేశం ముసలిదైపోయినా, దేశం ముతకదైపోయినా, దేశంలో స్వార్థపరులు పెరిగినా, దేశంలో అవినీతిపరులు పెరిగినా మనం పట్టించుకో, మనకేం అక్కర్ల. అవన్నీ ఎవరో ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు చూసుకుంటారు అని ఆలోచన చేస్తాం. ఈ ఆలోచన నుంచి జాతీయని మరల్చి ఈ దేశమంతా ఒక్కటి, దేశం గురించి ఆలోచించండి అని చెప్పడానికే ఇవాళ భారతమాతకు మహాహారతి కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటున్నాం. హారతి కర్పూరంతో ఇస్తారు. కర్పూరం యొక్క లక్షణం తెలిస్తే హారతి ఏమిటో తెలుస్తుంది. దీపం పెడితే ప్రమిద అలాగే ఉంటుంది, నూనె జిడ్డుగా ఇంకా కొంత మిగులుతుంది దీపం కొండెక్కైనా సరే. ఒత్తి ఎంతో కొంత ఉంటుంది చివరికి కొడిగట్టుకుపోయినా సరే. ఎంతో కొంత గుర్తింపు స్మృతి చిహ్నాలు ఉంటాయి దీపానికి సంబంధించి. విద్యుత్తు బల్బు వెలక్కపోయినా బల్బు అలాగే ఉంటుంది. ఏ దీపం పెట్టినా దీపం కొంత మిగిలి ఉంటుంది. కర్పూర హారతిలో ప్రత్యేకత ఏమిటంటే కర్పూరం పూర్తిగా కరిగిపోయి ప్రకృతిలో నీలమైపోతుంది. భారతమాత విషయంలో మనం పూర్తిగా కరిగిపోయి దేశ సేవలో లీనం కావలసినటువంటి అవసరం ఉంది. అది తెలియజేయడానికి కర్పూర హారతి. గాలి గడ్డగడితే కర్పూరంగా మారుతుంది. చాలామందికి తెలుసో తెలియదు, కర్పూరం ఎక్కడ ప్రత్యేకించి పుట్టదు. గాలి గడ్డగట్టి కర్పూరంగా మారుతుంది. ఒక ప్రత్యేక పరిస్థితిలో గడ్డగట్టి కర్పూరంగా మారుతుంది. దాన్నే సేకరిస్తారు. అందుకే దాన్ని ఎప్పుడు గాలి సోకినటువంటి డబ్బాల్లో పెడతారు ప్రత్యేకంగా. అందుకే ఇది గాలికి కరిగిపోతుంది, వెంటనే వెలిగించగానే కరిగిపోతుంది. అలా మన జీవితం మొత్తం భగవత్ సేవలో, భగవత్ స్వరూపమైనటువంటి భారత మాతృ సేవలో కరిగిపోవాలని చెప్పడానికి ఈ కర్పూర హారతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ప్రధానంగా మనం గ్రహించాల్సింది భారతీయ సంస్కృతిలో ఒక ప్రత్యేకత ఏమిటంటే ఏ చిన్న విషయాన్ని చూసినా 10 మంది కోసం బతుకు, నీకోసం 10 మంది బతకాలని అనుకోవద్దు, 10 మంది కోసం నువ్వు బతుకు అని చెప్పడమే మన మొత్తం విద్యా వ్యవస్థ లక్ష్యం. అందుకే మనకి ఈ గణితంలో చూడండి, చిన్నపిల్లలకు నేర్పుతారు భిన్నాలంటారు. 1/4 క్రమ భిన్నం అంటారు, 4/1 అపక్రమ భిన్నం అంటారు. మా చిన్నతనంలో మాకు తెలుగు మాధ్యమంలో ఈ మాటలు చెప్పేవారు. ఇవాళ తెలుగు భాషే తెలుగు రాష్ట్రాల్లో మిగిలే పరిస్థితి కనపడలేదు. నమశివాయ. తెలుగులోనే చెబితే ఎంత ప్రయోజనమో ఒక్క మాటలో చెబుతా. నాకు మద్దతుగా తెలుగు భాషగా యువతరం అంతా ప్రేమించి నినాదాలు చేస్తున్నందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. హారతిస్తే కానీ గుళ్ళో పూజ పరిపూర్ణం కాదు, ఏలేస్తే కానీ సభ పరిపూర్ణం కాదు లెక్క.
ఒక్క మాట తెలుగు మాధ్యమంలోనే మనం చదువుకుంటే దేశభక్తి ఎలా ఉంటుంది అంటే గణితం లెక్క మనకి భిన్నాలు నేర్పుతారు. 1/4 క్రమభిన్నంట, 4/1 అపక్రమ భిన్న అంట. మాకు చిన్నప్పుడు అర్థం కాల ఇది క్రమం ఎలా అయింది, అది అపక్రమం ఎలా అయింది. 1/4 అంటే ఒకరి సంపదను నలుగురికి పంచిపెట్టడం, అది క్రమం. నలుగురి సంపద ఒకడే మింగేయడం అపక్రమం, వేరే చెప్పక్కల. ఇవాళ మొత్తం జరుగుతున్న వ్యవహారం అదే. నలుగురి సంపద ఒకడు మింగేస్తాడు, 400,000 మంది సంపద ఒకడు మింగేస్తాడు, 400,000,000 మంది సంపద ఒకడు మింగేస్తాడు, 140,000,000 మంది సంపద ఒకడు మింగేస్తాడు. అవసరమే లేదు, సిగ్గు లేదు, శరమ లేదు, ఏమీ లేదు, శుభ్రంగా సంపాదించుకుంటారు హాయిగా. ఆ డబ్బుతోనే అధికారాలు పదవులు సంపాదిస్తారు, ఆ పదవుల్లో శాశ్వతంగా నిలిచిపోయే ప్రయత్నం చేస్తారు. నా తర్వాత మళ్ళీ నా కొడుకే లేదా నా కూతురే, అది కూడా కూతురు ఉంటే కొడుకు, కొడుకు లేకపోతేనే కూతురు, లేతే పనికిరాదు మళ్ళీ. అందులోనూ పక్షపాతాలి. ఈ వారసత్వ రాజకీయాలకి స్వస్తి పలికి పూర్తి భారతమాత మాత్రమే, భారతమాతకు మాత్రమే అందరం వారసులం అని చెప్పడానికే ఈ కర్పూరహారతి కార్యక్రమం. మనం కరిగిపోవాలి, మనం కరిగిపోవాలి. నా తర్వాత మళ్ళీ నా కొడుకు, నా మనవడు, నా మేనల్లుడు రావడం కాదు ఇక్కడ. నా తర్వాత ఎవడు దేశభక్తుడో వాడు రావాలి ఖచ్చితంగా, ఏ రంగంలోకైనా సరే అని తెలియజేయడమే కర్పూరహారతి లక్ష్యం. అందుకే మనకి 1/4 క్రమభిన్నం అంటే ఒకరి సంపద నలుగురు పంచుకోవాలి, కానీ నలుగురి సంపద ఒకడు మింగేయకూడదని చెప్పడం కోసమే ప్రత్యేకంగా చెప్పారు. ఆ దృష్టితోనే ఇది ఇక్కడ ఏర్పాటు చేశారు, మనం గుర్తుంచుకోవాలి. ఇవాళ ముఖ్యంగా పత్రికల్లో టీవీల్లో మీరు వార్తలు వచ్చినప్పుడు చూడండి, ఎక్కడైనా ఒక ప్రమాదం జరిగిందనుకోండి, ఎవరికి ప్రమాదం జరిగిందో ఆ వర్గం వారే బాధపడతారు, మిగిలిన వాళ్ళు ఎవరూ కనీసం సంతాప ప్రకటన కూడా ఇవ్వరు. సిక్కుల ఊచకోతయ్యన్న సిక్కులే ఎడుతురు. ఎక్కడైనా సిక్కుల్ని ఊచకోత కోసేశారు అంటే సిక్కులే బాధపడతారు, మిగిలిన వాళ్ళు అంటారు, అందరూ అంటారు మనకెందుకే గొడవ, మనవాళ్ళు కాదు కదా అంటారు. సిక్కుల ఊచకోతయ్యన్న సిక్కులయ్యే ఎడుతురు, ముస్లిముల్ మృతించి కిరటన్న ఏడ్చును మసీదులు మాత్రమే. సిక్కుల ఊచకోతయ్యన్న సిక్కులయ్యే ఎడుతురు, ముస్లిముల్ మృతించి కిరటన్న ఏడ్చును మసీదులు మాత్రమే. కాశ్మీరంబునన్ సుర్కిడి పండితాళియన శోకము హిందువులందే, కాశ్మీరంబునన్ సుర్కిరి పండితాళియన శోకము హిందువులందే. అక్కట ఎక్కడి గీతలో మనుజుడి ఇల్గిన ఏడ్చెడి వాడు లేడుగా. ఒక సిక్కు మరణించాడు, ఒక ముస్లిం మరణించాడు, ఒక హిందూ మరణించాడని ఏడుస్తారు, కానీ ఒక భారతీయుడు మరణించాడు అని ఆలోచించే పరిస్థితి లేదు ఇవాళ. దానికోసం కర్పూరహారతి కార్యక్రమం, ఉరి ప్రత్యేక ప్రదర్శన అంతా కూడా దానికోసం చూపించారు. ఇవాళ జవాన్లు ఎంత కష్టపడి ఎంత యాతన పడుతున్నారో అందరికీ తెలుసు. వాళ్ళు మన ఇంట్లో మనం టీ పెడితే ఒక 5 నిమిషాలు ఆలస్యం అయ్యేసరికి కంగారు పడిపోతూ ఉంటాం. టీ తాగాలి, టీ తాగాలి, వేడి చల్లారిపోతే కంగారు పడిపోతాం, టీ తాగకపోతే పెనం పోయినట్టుగా బాధపడతాం. అందులో మా టీచర్లకి చాలా ఇష్టం టీ అంటే. అసలు టీచర్ అంటేనే టీయాం చెరతీతి టీచరహ అన్నారు లెక్క. టీ తాగేవాడే టీచర్, పాఠం చెప్పినా చెప్పకపోయినా సరే గంటకోసారి టీ తాగితే టీచర్ కింద లెక్క. టీలో జరించేవాడే టీచరు, అందుకని మాకు టీ అవ్వాలి. 5 నిమిషాలు ఆలస్యమైతే ఆగలం, కానీ సియాచిన్ మంచుకొండల్లో మన సైనికులు టీ కాచుకోవాలంటే 3 గంటలు పడుతుందండి, దాన్ని 3 సెకండ్లలో తాగిపోతే గడగట్టేస్తుంది. ఇది వాళ్ళ పరిస్థితి. అటువంటి సైనికుల యొక్క బాధలు ఎలా ఉంటాయో, బాధ్యతలు ఎలా ఉంటాయో ఇవాళ మనకు చూపించారు. అది యువతరం అందరి మెదళ్లలోనూ ప్రసరింపజేయడమే ఈ భారతమాత కర్పూర హారతి కార్యక్రమం యొక్క ప్రత్యేకత. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.